మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సంక్రాంతి రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్య అందంగా గొబ్బిళ్లను తీర్చిదిద్ది గొబ్బి పాటలు పాడుతూ కేరింతలు కొడుతుంటారు. అరిసెలు చుక్కలు వంటి పిండి పదార్థాలు నోరిరుస్తుంటాయి. ధనుర్మాసం నిలబెట్టింది మొదలు సంక్రాంతి పండుగ దాకా ప్రతి ఇంటి లోకిలి రకరకాల ముగ్గులతో కళకళలాడతాయి. సంక్రాంతి పండుగ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది. మకర సంక్రాంతి నాటికి పంట ఇంటికి చేరడం ద్వారా సర్వత్రా ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి సంక్రాంతి రోజున ఆవనెయ్యతో శివుడికి అభిషేకం చేస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇలా చేస్తే అన్ని భోగాలు ప్రాప్తించి చివరికి మోక్షం కలుగుతుందని పండితులు అంటుంటారు. ఇక మకర సంక్రాంతి మరుసటి రోజున కనుమ అంటారు. ఈ రోజున రైతు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున పశువుల కొట్టాలను చక్కగా అలంకరించి అక్కడ పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం అని అంటారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది విశ్వాసం. సంక్రాంతి నెలలో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసు గానం. తెలతెల వారుతూనే ప్రత్యక్షమయ్యే హరిదాసులు చెంగు విడువరా కృష్ణ నా చెంగు విడువరా అందముగా ఈ కథ వినరే రచిత చలసదన అంటూ తలపై అక్షయపాత్ర ఒక చేతితో చిడతలు మరో చేతితో తంబురా మీడుతూ శ్రీకృష్ణ లీలామృత గానాన్ని కీర్తిస్తూ గ్రామ వీధుల్లో సంచరిస్తారు. పూర్వం పల్లె పట్టణం తేడా లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికి పురవీధుల్లో హరినామ గానం చేస్తూ వివిధ కీర్తనలతో హరిదాసులు అలంకరించేవారు. ఇళ్లలోని వారు ఇచ్చే ధన ధాన్యాలను స్వయం పాకాలుగా స్వీకరించే సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. హరిదాసు అనగా పరమాత్మకు సమానం. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధనధాన్య వస్తుదానాలను స్వీకరిస్తూ సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారిని శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజుల సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయ పాత్రను దించరు. ఇంటికి వెళ్లాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది. శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు. గోబెమ్మలు ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణం చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు తల మీద గుండటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమారమణ గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముక్కు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్లిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. అందుకే గ్రామంలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయ పాత్రలో బియ్యాన్ని పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.